ఏంటి లక్కి ఆ మొన్న కట్టను ఐస్ క్రీమ్ అంటూ వచ్చాడే ఇప్పుడు అటన వచ్చాడు ఎవరు లక్కి అడే అక్క ఐస్ క్రీమ్ చిన్న పిల్లలకి ఇవ్వను అన్నాడు వెళ్ళమని చెప్పు అసలు నాకు మూడ్ బాలేదు అక్క మూడ్ బాగోలేరని చెప్పాను మూడ్ బాగుంటానికి కూడా అటని దగ్గర ఏమో ఉన్నాయట ఎల్లి మీ అక్కని పిలువు అన్నాడు మేడం 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 గుడ్ మార్నింగ్ మేడం అందమైన అమ్మాయిల కోసం కొత్తగా కర్చీఫ్స్ వచ్చాయి చూడండి వెళ్ళి బజార్లో అమ్ముకో ఇంట్లోకి రావడం కాదు మేడం ఈ కర్చీఫ్ కి స్పెషల్ ఏంటంటే హలో నీ కర్చీఫ్లకి పడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నువ్వెందుకు వచ్చావో ఆ మాత్రం అర్థం చేసుకోని అనుకోకు చాలా థ్యాంక్స్ నందిని నేను ఎందుకు వచ్చానో అర్థం చేసుకున్నా మర్యాదగా వెళ్తావా లేదా ప్లీజ్ నందిని నీ కోసం కష్టపడి డోర్ దాకా వచ్చాను నువ్వంటే నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని వెళ్ళమంటాం ఇదేనా మర్యాద అమ్మాయిల వెనకాల పడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఇంటి ముందుకొచ్చి ఇలా చిల్లరగా ప్రవర్తించే నీకు మా ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు ఇప్పుడు బుద్ధి చెప్పిస్తాను నందిని 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 ప్లీజ్ నందిని ఇంటికి రావద్దంటే రాను కానీ ఇంకెక్కడ కలుద్దామని నీ కోసం గుడి దగ్గర వెయిట్ చేశానా రమ్మని చెప్తే నువ్వు రాలేదు అసలు నువ్వెవరు నువ్వు గుడికి రమ్మంటే నేను రావాలా వస్తావని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశానా ఆ కాయలు ఎండిపోయి పండిపోయి రాలిపోయినా సరే నేను రావటం జరగదు ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే ఉన్నా నీకు మంచిది కాదు నందిని నందిని ఒక్కసారి ప్లీజ్ నందిని యాభై కేజీలుంది జాగ్రత్త సరిగ్గా చూసుకో ఆ బస్తా పెట్టు మొత్తం ఎంత డబ్బులు నాకు కాదండి అన్నయ్యకి ఇవ్వండి సరే రే అమలాపురం నుంచి 50 బస్తాలు వచ్చాయ్యా హారకాపురం నుంచి 40 బస్తాలు వచ్చాయ్యా ప్రకాష్ మొత్తం 10 బస్తాలు అంటే 5 క్వింటాళ్ళు రేటు మీకు తెలుసు కదన్నయ్యా చూసి డబ్బులు ఇవ్వండి ఏంటి అన్నయ్య కూతురు సంబంధం గురించి బయటేదో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇలా అడుగుతున్నానని ఏమనుకోబాకండి అమ్మాయికి సంబంధం కుదరకపోవడానికి కారణం అమ్మాయి ప్రవర్తనే కారణం అంట కదా ఏంటిది నందినమ్మ మంచిదే గాని ఎందుకిలా జరిగిందో నిప్పులేందే పొగరాదుగా నీకెందుకురా వచ్చిన పని చూసుకుని వెళ్ళక వయసు రాగానే సరిపోదు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి అవతల వాళ్ళని ఆ మాట ఎంతలా బాధ పెడుతుంది అని వెళ్ళా వరపో రే ఏంట్రా ఎందుకింత ఆవేశం వాడు అన్నమాట ఏంటన్నయ్యా ఏంటి పనిమానే సినిమా చూస్తున్నారు ముందు పరిగణివ్వండి బంగారు తల్లి నందిని గురించి చెడుగా మాట్లాడారమ్మా మొదటి సంబంధం కూడా చెడిపోయిందంట ఆ కారణంతోనే ఈ సంబంధం మాకొద్దు అని చెప్పారు
నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇలాగైతే నీ ఆరోగ్యం ఏం కావాలి? తినలేం లేదు నాన్న, ఆకలిగా లేదు. ఆకలిగా ఎందుకుండదమ్మా? నువ్విలా పొద్దస్తమాను ఆలోచిస్తుంటే ఆకలే కాదు, దేని మీద నీకు శ్రద్ధుండదు. పెద్దదానివి, నువ్వే మాకు చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా ఏమీ తినకుండా ఉంటే ఎలా అమ్మా? ఏంటక్కా ఇది? పెద్దదానివి, నువ్వే ఇంట్లో ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కాను. నాకు మొత్తం విషయం తెలిసింది. నందినికి ఈ సంబంధం కుదరలేదంటే మనకొచ్చిన నష్టం ఏంటక్కా? ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం వస్తుంది, అంతేకాని ఇలా బాధపడుతూ కూర్చోవాలా? వాళ్ళకి అమ్మాయి నచ్చలేదు అంటే నేను ఇంతలా బాధపడేదాన్ని కాదు, కానీ వాళ్ళు నా బిడ్డని అంత మాట అంటుంటే తల్లిగా నాకెలా ఉంటుందో చెప్పండి. అక్క, ఆలోచిస్తూ కూర్చుంటే ఎన్ని రోజులైనా ఆలోచనలు ఇలాగే వస్తుంటాయి. ముందు నువ్వు ఇలా కూర్చో, కూర్చో అక్క. అక్క, ఈ రోజుల్లో ఇంటింటికి వెళ్ళి పెళ్లి సంబంధాల్ని చూడాల్సిన అవసరమే లేదక్క. నాకు తెలిసిన ఒక ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతూ ఉంటుంది, పేరు లతాశ్రీ. వయసు ఒక 45 సంవత్సరాలుంటాయి. ఆవిడ సంబంధం చూపించింది అంటే ఆ జంట నిన్ను 100 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. అమ్మా నాన్న లేని వాళ్లకే బ్రహ్మాండమైన సంబంధాన్ని సెట్ చేసింది. అలాంటిది మనందరి గురించి చెప్పామనుకో, దేవుడు లాంటి భర్తని తీసుకొస్తుందనే నమ్మకం నాకుందక్క. పద్మావతి, నువ్వు చెప్తుంటే నాకు కూడా నమ్మకం కలుగుతుంది. అక్క, ఇప్పుడు మీ ముందే ఫోన్ చేసి మాట్లాడతాను, మరి నువ్వు తింటానంటేనే నేను ఫోన్ చేస్తాను. తింటావా? ఓకే. పద్మావతి, బాగున్నావా? బాగున్నాను లతశ్రీ. ఏంటి విశేషాలు? చాలా కాలానికి ఫోన్ చేశాం. అవును, మీ సర్కిల్లో పద్ధతి గల కుటుంబం ఉండి రిచ్ ఫ్యామిలీలో ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పు. బంగారం లాంటి సంబంధం ఉంది. నీతో నేను రేపే మాట్లాడతాను. వాళ్ళకి సరైన అమ్మాయి దొరకడం లేదు. పద్మావతి, ఇప్పుడు వెళ్ళావని కలుద్దామా? అక్క, ముందు నేను వెళ్ళి ఆవిడ దగ్గర ఎలాంటి సంబంధాలున్నాయో తెలుసుకొని వస్తాను. ఆ లత గారు, మీ దగ్గరికి నేను వస్తాను. సరే, మంచిదమ్మా. అక్క, చాలా మంచి ఆవిడ. నాకు తెలిసిన వాళ్ళకి 2 ముగ్గురికి ఆవిడ ద్వారానే సంబంధాలు సెట్ చేశాను. సరే, నీ మీద నాకు నమ్మకం ఉంది తల్లి. ఇదిగో, నువ్వు ఇలా ఎప్పుడూ ఏడవకూడదు. ఆదిత్య, తినక్క.
ఏమండీ, ఎప్పుడూ లేని అత్తయ్య గారు మనతో ఏదో మాట్లాడాలని, కాస్త వెయిట్ చేయండి అని చెప్పడం వెనుక కారణం ఏమై ఉంటుందంటారు? నీకెంతవరకు తెలుసో నాకు అంతవరకే తెలుసు. అవును, వంశీ ఎక్కడా? లాన్ లో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడండి. అయ్యగారు, మీ ఇద్దరిని అమ్మగారు పిలుస్తున్నారు. వస్తున్నా. అమ్మా. అత్తయ్య గారు. ఉమామహేశ్వరి, శివరామ్ నా కొడుకే కావచ్చు, కానీ శివరామ్ కంటే కూడా ఈ ఇంటి బరువు బాధ్యతలు, పరువు ప్రతిష్టలు ఎక్కువగా నీ మీదే ఆధారపడి ఉన్నాయి. కోడలంటే అత్తగారింట్లో సుఖ సంతోషాలని, ప్రేమానురాగాల్ని పంచుకోవడమే కాదు, వాళ్లకున్న పగ ప్రతీకారాల్ని కూడా పంచుకోవాలి. ఆ కేశవ కూతురు నందినిని, మన వంశీని ఒక్కటి చేయడం కోసం వాళ్ల మధ్య ప్రేమ అనే దారి వేశాను. ఆ దారిలోకి ఇంకా నందిని రావడం లేదని, నందినికొచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొట్టాను. నందిని పెళ్లి విషయంలో ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక జరగబోయేది వేరు. ఇక జరగబోయే తంతులో మీరే ముఖ్య పాత్ర వహించాలి. నా బాధ్యతను మీ బాధ్యతగా, మీ భుజాల మీదకి ఎందుకు ఎత్తుకోవాలో మీకు వివరిస్తాను. ఇలాగే నేను చెప్పింది చెప్పినట్టు మీరు పని పూర్తి చేయండి. నేనే. ఎప్పటికైనా నేనే నీ మెళ్ళో మూడు ముళ్ళు వేసేది. వంశీ వెడ్స్ నందిని, నందిని వెడ్స్ వంశీ. సూపర్ సూపర్ కాంబినేషన్. విడదీయలేని పేర్లుగా, విడిపోని జంటగా మనం ఏకం కావాలనందిని. నీ గురించి ఆలోచిస్తుంటే అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. అవునందిని, నేను 7th పాస్ అయినప్పుడే నా కోసం పుట్టిన పెళ్ళానివి నువ్వు.
ఆయన ఇంతవరకు మనం ఏకం కాలేకపోయామంటే నిజంగా ఆశ్చర్యమే కదా. నువ్వు నా భార్యవని నానమ్మ నీ పేరు చెప్పినప్పుడు నువ్వు ఎలా ఉంటావి ఏంటో నాకు తెలీదు. మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూసినప్పుడు ఆ దేవుడు మనల్ని ఒక్కటి చేస్తుంటే ప్రకృతి దీవించినట్టుగా పచ్చని పెళ్లి పందిరిలో మనం కలిసి ఏడేడుగులు వేసినట్టు అనిపించింది. నందిని, నువ్వు నాకే రాసి పెట్టున్నా, అలానే నేనేం నీకోసం ప్రయత్నం చేయకుండా ఉండడం లేదు. నీకోసం కూరగాయలు అమ్మేవాళ్ళ మీ ఇంటి ముందుకొచ్చా. కూరగాయలమ్మా, కూరగాయలు. వంశీ, నువ్వు నందిని గర్భవతిని చెయ్యాలి. తొందరపడడానికి తొందరపడు. నానమ్మకిచ్చిన మాట గురించి ఆలోచిస్తేనే నా గుండె 72 సార్లకు బదులు 102 సార్లు కొట్టుకుంటుంది. నా ఒంట్లో వేడి 98కి బదులు 194 అవుతుంది. ఏది ఏమైనా సరే త్వరలోనే నా ప్రేమను గెలుస్తాను, నానమ్మ కోరికని నెరవేరుస్తాను. నీ మీద నాకు నమ్మకం ఉంది తల్లి. ఏట్రా, ఈ టైంలో ఎక్కడికి తీసుకొచ్చావు? ఏమైందిరా నీకు? మొక్కలంటే చిరాకు పడే నువ్వేనా? ఈ మొక్కలన్నింటినీ ప్రేమగా చూస్తున్నావు. అరే బాబీ, ఈ మొక్కలే ప్రకృతికి నిలయాలరా. పసిపిల్లల నవ్వులెంతో ఈ మొలకెత్తే మొక్కలు అంతేరా. రే, ఈరోజు నీకేదో అయిందిరా. చిన్నపిల్లలు బూచోండి చూసి దడుచుకున్నట్లు ఒకప్పుడు ఈ మొక్కలను చూసి భయపడే నువ్వు ఇంత ధైర్యంగా ఈ మొక్కల కిందే కూర్చున్నావంటే ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. కవులు వాళ్ల కళలతో మొక్కల గురించి పువ్వుల గురించి గొప్పగా రాస్తుంటే ఈ మైండ్లోకి ఎక్కేదే కాదురా. అలాంటిది ఇప్పుడు నాకే వీటి మీద కవితలు చెప్పాలని పాటలు రాయాలని అనిపిస్తుంది. రే, ఖచ్చితంగా నీ మైండ్లో చిప్పు దుబ్బిందిరా. గులాబీ, నిన్నెంతకు ముందు చూడాలంటే నాకు నీ అందం కంటే కూడా నీ కిందున్న గుచ్చుకునే ముళ్ళే ఎక్కువగా కనిపించేవి. మొక్కలు అందంగా ఉంటాయని, వాటికి మనసుంటుందని, మనుషులతో మాట్లాడినట్టు మొక్కలతోనూ మాట్లాడొచ్చని నేను ఆలస్యంగా తెలుసుకున్నాను.
చూసావా పద్మావతి, మొక్కలతో ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. చూసే కళ్ళని బట్టే అది అందమా అంధకారమా అని తెలుస్తుంది కదూ. కళ్ళ ముందే ఇంత అందాన్ని పెట్టుకుని కళ్ళుండి కూడా మొక్కల గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను. మొక్కలంటే ప్రకృతి ప్రసాదాలని ఆలస్యంగా తెలుసుకున్నాను. రకరకాల రంగులతో మనసుకి ఉత్తేజాన్ని కలిగించే సువాసనలతో ఈ గాలిని, నేలని, దానిమీదుండే జీవరాశిని నువ్వే బతికిస్తున్నావు. కాసేపు ఈ మొక్కల మధ్యన నిలబడింది మీరేనా? మొక్కలకి మనసుందని, వాటితోనూ మాట్లాడొచ్చని మీరనడవా? నమ్మలేకపోతున్నాను. మొక్కలంటేనే అంత దూరం పారిపోయే నన్ను వాటిని ఇష్టపడేటట్టు చేసింది మీరే. పుండుపై కారం చల్లితే మండుతుంది, అదే వెన్న రాస్తే చల్లగా ఉంటుంది. ఇప్పుడు చెప్పు నువ్వేం చేస్తావు? పుండుపైన కారం చల్లుతానా?